నవరత్నాలకు అప్గ్రేడెడ్ వర్షన్ వచ్చేసింది. ఎక్స్టెన్షన్ వర్షన్ తో కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు సీఎం జగన్. పెన్షన్ కానుక పెంచుతూ రైతు భరోసాకు ఎక్కువ నిధులిస్తామని ప్రకటించారు. హామీల పేరుతో మసిపూసి మాయ చేయడం తనకు చేత కాదంటూనే తానేం చేయగలనో వాటినే మరోసారి హామీగా ఇస్తున్నానన్నారు. సీఎం జగన్ ప్రకటించిన కొత్త మేనిఫెస్టోలో ఏముంది, అందులోని కొత్త అంశాలేంటి? చేయగలిగినవి మాత్రమే చేసి చెప్పి, అవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తాడు. జగన్ అబద్ధలాడు, జగన్ మోసం చేయడు, చేయలేకపోతే చేయలేనని చెప్తాడు. తప్పనిచ్చి పేదలకు ప్రేమించే విషయంలో జగన్ వేసినన్ని అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరు వేయరు. మేనిఫెస్టోలో పెట్టనేటివి కూడా చాలా చేశారు. నవరత్నాలకు మరిన్ని మెరుగులు, హీరోలా ప్రజల్లోకి వెళ్తున్నాం, చెప్పింది చేస్తాం, చేయగలిగిందే చెప్తాం. జగన్ కు అబద్ధాలు ఆడడం తెలీదు, జగన్ కు ప్రజలను మోసం చేయడం తెలీదు. అలవి కాని హామీలిచ్చి చరిత్రహీనుడిగా మిగలాలనుకోవడం లేదు ఈ జగన్. అందుకే చేయగలిగిందే చెప్తాం, చెప్పిన ప్రతి ఒక్కటి చేస్తాం. 2024 మేనిఫెస్టో విడుదల సమయంలో సీఎం జగన్ చేసిన కీలక వ్యాఖ్యలివి. మేనిఫెస్టోలో పెట్టకపోయినా సరే ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంకా అదనంగా చేస్తామంటూ 2 పేజీల మేనిఫెస్టో విడుదల చేశారు. వైసీపీ 2024 మేనిఫెస్టో గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే నవరత్నాలకు ఎక్స్టెన్షన్ వర్షన్ ఇది. గత ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల్నే మరోసారి రిపీట్ చేస్తూ అప్గ్రేడెడ్ వర్షన్ మేనిఫెస్టోను ప్రజల ముందుంచారు. నిజానికి 2019కి ముందు చేసిన పాదయాత్రతోనే జనాల కష్టాలు చూశారు. ఎవరెవరు, ఏ వర్గం ప్రజలు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో గమనించి ఆయా వర్గాలకు పథకాలు చేరువయ్యేలా నవరత్నాలు కాన్సెప్ట్ తీసుకొచ్చారు. జగన్ 58 నెలల కాలంలో చెప్పింది చెప్పినట్టు హామీలన్నీ అమలు చేశారు. ఈ నవరత్నాలతో ప్రజల జీవితాల్లో మార్పు వస్తోందని గమనించారు. ఇలాంటి సమయంలో ఉన్నవాటిని ఆపేసి మళ్లీ కొత్త పథకాలు అమలు చేయడమంటే జరుగుతున్న మార్పును ఆపుతున్నట్టే లెక్క. అందుకే అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో సంపూర్ణ మార్పు తీసుకురావాలంటే ఇవే నవరత్నాలను 100కు 100% అమలు చేస్తూ వాటికే మరి కాస్త నిధులు పెంచితే సరిపోతుంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఒక్కో పథకానికి నిధులు పెంచి 2024 మేనిఫెస్టో ప్రకటించారు. అమ్మ ఒడి కింద ప్రస్తుతం తల్లుల చేతికి 13,000 అందిస్తోంది ప్రభుత్వం. మరో 2,000 పెంచి ఆ తల్లుల చేతికే 15,000 అందిస్తామన్నారు సీఎం జగన్. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000 పెంచుతా ఉన్నాం. తల్లి చేతికి నేరుగా 15,000 వస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు, ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము, ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో 2,000 రూపాయలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించి హక్కు కల్పిస్తూ 2,000 రూపాయలు దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి 17,000 రూపాయలు చేస్తూ తల్లి చేతికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 ఇవ్వడం జరుగుతుంది. ఇక అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది పెన్షన్ల మీదే. ఇప్పుడు 3,000 పెన్షన్ ను 2 విడతల్లో 3,500 పెంచుతామన్నారు. పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం కూడా 3,500 పెంచుతాం. 250 రూపాయలు పెరిగేది జనవరి 2028, ఇంకొక 250 రూపాయలు పెరిగేది జనవరి 2029. ఈ డేట్లతో సహా కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే కల్ముషం లేదు నాలో, అబద్ధం చెప్పదలుచుకోలేదు, మోసం చేయదలుచుకోలేదు. కుదుటపడి ఇప్పుడు చేస్తూ ఉన్న పథకాలతో రాష్ట్ర బడ్జెట్ కుదుటపడి మళ్ళీ కొద్దో గొప్ప వెసులుబాటు మళ్ళీ వచ్చి ఆ కొద్దో గొప్ప వెసులుబాటును మళ్ళీ నేను అవ్వాతాతల మీద ప్రేమ చూపించే విషయంలో కొంచెం మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చేది ఎప్పుడు అని అంటే అది లాస్ట్ 2 ఇయర్స్లో మాత్రమే వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రైతుల కోసం తీసుకొచ్చిన రైతు భరోసాకు మరో 2,500 రూపాయలు జోడించారు. మొత్తంగా రైతు భరోసా కింద 16,000 ఇవ్వబోతున్నారు. ఈసారి కౌలు రైతులకు వర్తించేలా
పథకాన్ని తీసుకొస్తామన్నారు. రైతన్నలకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు 67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. 13,500 రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. దీని వల్ల 5 ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం 53 లక్షల మంది రైతన్నలకు మంచి జరుగుతుంది. ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కొనసాగే ఈ కార్యక్రమం 13,500 నుంచి 16,000కు పెంచి జరగడం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 3 దఫాలుగా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగానే జరుగుతుంది. జగనన్న తోడు కింద ఇకపై 15,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అందించబోతున్నారు. 16 లక్షల మంది చిరు వ్యాపారులకు ఉపయోగపడే ఈ పథకాన్ని 20,000 వరకు రుణాలిచ్చేలా ముందుకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. కులవృత్తిదారులు చిరు వ్యాపారులకు సంబంధించి ఇక్కడ కూడా ఒక చిన్న చేంజ్ చేయబోతాం. జగనన్న తోడు అనే ఈ కార్యక్రమం, ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 16 లక్షల మందికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు, ఫుట్పాత్ల మీద అమ్ముకునే వాళ్ళకు, తోపుడు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళకు, ఇలాంటి వాళ్లకు 16 లక్షల మందికి 15,000కు పెంచి 20,000 దాకా తీసుకొని పోతాం. ఇది ఒక పెద్ద డెవలప్మెంట్.